ఒంటరిగా తిరిగే మహిళలనే టార్గెట్ చేస్తున్న అంతర్రాష్ట చైన్ స్నాచర్స్ ను అనంతపురం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 11 లక్షలు విలువ చేసే బంగారు నగలు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పి వెంకటంపల్లికి చెందిన మారుతి ప్రసాద్, రాముల్ నాయక్ వారుగా గుర్తించారు. నిందితులని అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది నవంబర్ నుంచి ఇప్పటి వరకు అనంతపురం పరిసర 9 ప్రాంతాల్లో పాల్పడ్డారని డీఎస్పీ తెలిపారు. అది ఒక సీసీ కెమెరాలో కనబడింది అన్నమాట.